வந்தே செம்போ உமாபதி, சுரகம் வந்தே ஜெகத்காரணம், வந்தே பன்னாகபூஷணம், மிருகதரம் வந்தே, பசுநாம்பதிம் வந்தே சூரியசசாங்க வங்கி நாயனம், வந்தே முகுந்த பிரியம், வந்தே பக்த ஜனாஸ்ரயஞ்ச வரதம், வந்தே சிவம் சங்கரம். బంగారం ఉంటే పెట్టుకొని ఇతరాట మన దగ్గర బంగారం ఉంటుంది ఇప్పుడు ఎట్లా అందరేమో విత్తనాలు తెచ్చుకోవట్రీ మనదేమో ఇంకా ఏది మొదలలేదు ఎప్పుడు తీసుకొస్తారో ఏమో ఈ వ్యవసాయం చేసిన దానికన్నా సచ్చి తినేం ఏం మాట్లాడుతున్నావు మావయ్య నువ్వే రెట్లంటే పాలంటూ ఎట్లా పొద్దు పొద్దునే గీసుకుంటే మాటలు మాట్లాడక మావయ్య ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది అంతా దేవుడి చేతుల్లో ఉంటుంది పోయినసారి పంట సరిగా పండక దిగుబడి రాక ఎరువులకు కూలీలకే అయిపోయి ఇప్పుడు ఇత్తనాలు కొందామంటే చేతుల చిల్లి గవ్వ కూడా లేకపోయి ఏం బతుకులు మరి లేదమ్మా బాధపడటం లేదు ఒక రైతుగా పుట్టినందుకు సిగ్గుపడుతున్నా రైతే రాదని ఎవరు పుట్టించాడో కానీ వాడిని జుట్టు పట్టుకొని ఈడ్చుకురావాలను కానీ ఏం చేయలేనమ్మా అందరు నౌకరులే చేస్తే వ్యవసాయం ఎవరు చేయాలి మామయ్య నౌకరు కంటే వ్యవసాయం గొప్పది రైతు అనేటోడ లేకపోతే పంటలు ఎవరు పండించాలి ఎట్లా బతకాలి ఎన్నిసార్లు చెప్పినా ఆ మలారెడ్డి పడే దగ్గర పైసా అడగదని చెప్తే ఏమైంది ఇదో చూసినా ఇయ్యలేదు మళ్ళీ ఎట్లా అనుకున్నావు ఇదో చూసిన 100,000 రూపాయల వడ్డీకి అసలు వడ్డీ కలిపితే 100,000 అవుతుంది ఎలా ఏంటి నాన్న ఇది ఏం చేయాలి అందరి దగ్గర అడిగిన ఎవరి దగ్గర పుడతలేము గత్యంతరం లేక అడిగిన అయినా ఈ విషయం నీకెట్లా తెలుసురా నేను రాగా తోరాలని చెప్పాను నువ్వు అడిగావు చేయవు అడిగిన వాళ్ళని అద్దంటావు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారా 1 రూపాయా 2 రూపాయలా అడగ్గా వేయడానికి 100,000 రూపాయలు నేనెంత మంది అడుగుతాను నీకు తెలుసా నా ప్రయత్నాలు నేను చేసుకున్నా వాడు మాత్రం ఏం చేస్తాడమ్మా పోనీ పట్టాకాయ అవి మన దగ్గర ఎందుకు ఉన్నాయి బ్యాంక్ వాళ్ళ దగ్గరనే ఉన్నాయి సరే లోపలికి అయితే రండి ఇప్పుడే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది దాదాపు ఇండియాలో మొత్తం రాష్ట్రాలన్నీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి మన ఉభయ తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయి ఇందులో ముఖ్యంగా 48% ఎర్రనేలలు 20% నల్లరేగడి 20% మన్ను నేలలు ఉన్నాయి ఇక పంటల విషయానికి వస్తే పంటలకు కావాల్సిన నత్రజని భాస్వరం పొటాషియం వంటి రసాయన ఎరువుల వాడకం వలన భూసారం తగ్గిపోయి దిగుబడి కూడా తగ్గిపోతుంది వాటికన్నా ముఖ్యమైన సమస్య ఏంటంటే సార్ నాణ్యత లేనటువంటి విత్తనాల వలన ఇబ్బంది పడుతున్నారు ఊరుకొచ్చారు అందుకే గవర్నమెంట్ భూసార పరీక్షలు నిర్వహించి ఏ భూముల్లో ఏ పంటలు వేయాలి అందుకు అనుగుణంగానే రైతులకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రైవేట్ రంగ సంస్థల ద్వారా సొసైటీల ద్వారా మంచి నాణ్యమైన విత్తనాలు రైతులకు సరఫరా చేస్తుంది కదా లేదు సార్ సామాన్య రైతులకు అందించేటప్పుడు కొన్ని సమస్యలు ఉన్నాయి సమస్యలు ఎలాంటి సమస్యలు కొంతమంది దళారులు నాణ్యమైన విత్తనాలను పక్క రాష్ట్రానికి ఇబ్బంది చేస్తూ నాణ్యత లేనటువంటి విత్తనాలను మన రైతులకు ఎక్కువ ధరలో అమ్ముతున్నారు సార్ అలాంటి దళారులు బ్రోకర్స్ ని ఎక్కడ దొరకటానే పట్టుకొని కఠినంగా శిక్షిస్తాడు దిస్ ఇస్ గవర్నమెంట్ ఆర్డర్ ఎంత మంది శిక్షిస్తాం సార్ మార్కెట్ లో పుట్టగుడుగుతున్నారు దీనిపై ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించుకోవాలి అలాగే ఈ రాష్ట్రంలో 3.22 లక్షల
హెక్టార్ల విస్తీర్ణంలో 37.42 లక్షల క్వింటాల విత్తనం సరఫరా చేస్తుంది. అది సామాన్య రైతులకు అందడం లేదు సార్. పేరెంట్లు తొందరగా ఈ సమస్యను అధిగమించారు సార్. అప్పుడే న్యాయం జరుగుతుంది. అవును సార్. వీటితో పాటు ప్రాథమిక పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్ లాంటి రసాయనిక ఎరువులు సామాన్య రైతులకు కూడా అందేటట్టు చేయాలి. ఇవి కూడా సామాన్య రైతులకు అందాలి సార్. ఓకే. సేంద్రీయ ఎరువుల వాడకంపై కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తే రైతులకు ఒక భరోసా కలిగించి వాటి ప్రాముఖ్యతను తెలియజేస్తే వాళ్ళే వాడటం మొదలు పెడతారు. ఓకే సార్. హలో శివ, నేను శశిన్ మాట్లాడుతున్నానురా. ఒక 30,000 డబ్బులు కావాలరా. ఎందుకురా అంత అర్జెంటు? వ్యవసాయం పెట్టుబడికి, విత్తనాలకు, ఎరువులకు వాటికి కావాలి కదరా. ఏదైనా బంగారం ఉన్నా డాక్యుమెంట్స్ ఉంటే ఇవ్వచ్చు. అవన్నీ ఉన్నాక నిన్నెందుకు అడుగుతానురా? ఎలాగైనా చూడరా ప్లీజ్. ఎవరిని నేను అడిగిప్పించరా? చూడరా. సరేరా, మరి నేనేం చేయలేనురా మరి. ఏమైందండి? ఎందుకు లక్ష్మి, మనం ఎవరికి ఏ అన్యాయం చేశామని, ఎందుకు ఈ నీడలామని నీ కష్టాలు వెంటాడుతున్నాయి? నాకు అర్థం కావట్లేదు. అసలు మనం ఈ సమాజంలో ఉన్నామా? ఎన్ని ప్రభుత్వాలు మారినా మన బతుకులు ఇలాగే తగలటాయి. మనం అనాల్సింది ప్రభుత్వాన్ని కాదండి, ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసం చేస్తున్న మధ్య దళారులు. వారికి కావాల్సింది డబ్బు మాత్రమే. ఈ దేశంలో లక్షలాది రైతు కుటుంబాలు మనలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. అవునండి, కష్టపడి పంట పండించే రైతులు కడుపు నిండా తిండి తినే అదృష్టం కూడా లేకపోయింది. మార్కెట్ డిమాండ్ బట్టి ప్రభుత్వం సూచించిన పంటలు మాత్రమే మనం వేయాలి. ఎవరు చెప్తే ఏంది, మనకు పంట పండిందా లేదా అనేదే ముఖ్యం. ఆ నాన్న, గోపాల్ రెడ్డి సార్ని కలిసి వచ్చావా? నిన్నటి నుంచి ఆయన కోసమే తిరుగుతున్నా, దొరుకుతలేడు. ఒకసారి ఇంటికి పోయి చూడనుంటివి. ఇంటికి కూడా పోయినా 2 సార్లు, దొరకలేడు. ఫోన్ చేస్తే ఇంటి దగ్గర ఉంటా లేకుంటే గోదాం దగ్గర ఉంటా వచ్చి కలవమని చెప్పిండు. ఏమోరా తెలియదు నాన్న. పోయేటప్పుడు పని చేయి, ఆధార్ కార్డ్ జిరాక్స్, పాస్బుక్ జిరాక్స్, 2 ఫోటోలు తీసుకెళ్ళు. ఏమోరా, వాళ్ళు ఇస్తారని నమ్మిక నాకైతే లేదు. నాన్న నువ్వైతే వెళ్ళి కలువు. నీ కలవకుంటే పొద్దున నన్ను నచ్చి కలవమన్నాడు, నేను వెళ్ళి కలుస్తా. పేదవాడు పండించిన పంట కావాలి, పేదవాడి పైస కావాలి, పేదవాడికి ఆపదొస్తే మాత్రం ఆదుకోవడానికి ఎవడు రాదు. అందుకేరా పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతుండు. ఎవరు? నా కొడుకు నీకు ఫోన్ చేసిండట కదా సార్, ఒకసారి కలుదామని. జిరాక్స్ డబ్బులు తెచ్చినావా? తెచ్చిన సార్. సరేగా నీ పైసలు తెచ్చినావా? పైసలా? అది ఓల్డ్ స్టాక్ ఉంది, పైసలు ఇచ్చి బస్తాలు తీసుకోవు. మంచి విత్తనాలేనా అయ్యా? గవర్ని తెలియదు, పండని ఎండని నాకు సంబంధం లేదు. నువ్వు ఇచ్చే పైసలకు నగిలితలు కాకపోతే మంచి ఎడికి వెళ్తాయి. అయ్యా మీరు అట్లా అనకూరి, ఇప్పటికే దిగుబడి రాక చేసిన అప్పులు తీరక చాలా ఇబ్బంది కాబట్టి. మీకు ఇబ్బంది అయితే నాకేంది, మీరు సత్తే నాకేంది? అయ్యో అట్లా అనకుండా అయ్యా, మీ దండం పెడితే అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటా అయ్యా, ఈసారి అయితే కొంచెం ఇయ్యండి అయ్యా. నేను ఇత్తానయ్యా, నన్ను నమ్మండి అయ్యా. అయ్యా 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 వద్దయ్యా అయ్యా 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 వద్దయ్యా వద్దయ్యా. ఇంకోసారి నా ఇంటికి వస్తే కాలు ఎగకూడదా? ఒరేయ్ మీరు మనుషులు కాదురా, అడవి మృగాలురా,
అందరికి అన్నం పెట్టే రైతు మీద చేసుకుంటావు, నీ చేతులు ఇరిగిపోతాయిగా, నువ్వు సర్వనాశనం అయిపోతావురా, సర్వనాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు. నా ఇంటి ముందు కొరా పొద్దుగా లేవనే చూడు, మీకు అయినట్టు ఒరే మట్టి కొట్టుకుపోతారా, మట్టి కొట్టుకుపోతారు, మా ఉసురు మా గోస తలిగి లెవ్వకుంట అయిపోతారా, లెవ్వకుంట అయిపోతారు, మా పేదల పైసలు తిని పంది కొక్కు లెక్క బలిసిరు. మీ బతుకులు చేడా. సరే సరే మీరు రండి, మీరు కొంచెం నమస్కారం సార్. నమస్తే. ఇందాక ఫోన్ చేసాను నేను. మీరా, కొంచెం సార్ మీ దగ్గర హైబ్రిడ్ బీటీ పత్తి విత్తనాలు ఉన్నాయని తెలిసి వచ్చాను సార్. ఎన్ని ఎకరాలు సార్? 2.5 ఎకరాలు ఉంది సార్. కుదిరింది సార్, మినిమం 4 ఎకరాలు, మాక్సిమం 8 ఎకరాలు ఉంటే ఇస్తారు సార్? మాలాంటి చిన్న రైతులకు ఇస్తేనే కొంతవరకైనా పంట పండించి బ్రతకగలుగుతాం సార్. లేదయ్యా, నేను చెప్పినా కదా అంతవరకు గవర్నమెంట్నే ఇస్తాను, లేదంటే పెట్టచ్చు. అది సార్, అలా అని గవర్నమెంట్ చెప్పిందా? ఇందులో గవర్నమెంట్ కనుక ఏమైనా చేస్తున్నావు, ఇది నా సొంత వ్యాపారం, గవర్నమెంట్ ప్రమేయం ఏమి లేదు. అంటే సార్, ఎక్కువ భూములున్న భూస్వాములకే కాదు మాలాంటి చిన్న రైతులకు కూడా సాయం చేస్తేనే అందరూ లబ్ధి పొందేది సార్. ఏందివయ్యా నువ్వు చెప్పట్టు ఇన్మట అయ్యండి. లేదు సార్, మాకు 2.5 ఎకరాలు ఉన్న చిన్న రైతులు నాణ్యమైన విత్తనాలు దొరక్క నాశనకం విత్తనాలతో ఎరువులు ఎక్కువగా వాడి భూమిలో పోషకాలు నశించి దిగుబడులు రాక అప్పులు తీరక ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. వలస కూలీలుగా మారిపోతున్నారు సార్. చస్తే చేస్తారయ్యా, ఇట్లనే జనాభా తగ్గుతుంది. నోర్మై ఏం మాట్లాడుతున్నావురా, రైతులు అంటే అంత చులకనే నీకు? తెలుసు, ఒక బ్రోకర్ గారితో మాట్లాడుతున్నానని తెలుసు. ఆఫ్టర్ ఒక లేబర్ గారి గురించి ఇంత రాగంతం చేస్తున్నావా? నువ్వు వేసుకునే షూస్ నుండి తలకు పెట్టుకునే హెయిర్ ఆయిల్ దాకా అన్ని నీకు సమకూర్చేది ఆఫ్టర్ లేబరే సార్. నువ్వు వేసుకునే బట్టల నుండి నువ్వు తినే ప్రతి ముద్ద వెనుక ఈ పేదవాడి కష్టం ఉంది. ఆఫ్టర్ లేబర్ కాదు సార్. ఏం చేయ్యా, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయమని అడుగుతున్నాను. తప్పా సార్? ఇండియాలో 130 కోట్ల మంది జనాభాలో సగం మంది నేలమ్మ తల్లిని నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళే సార్. మీలాంటి వాళ్ళ కడుపులు నింపేది, మీలాంటి వాళ్ళ ఆకలి తీర్చేది ఆఫ్టర్ లేబర్ కాదు సార్. ఆఫ్టర్ లేబర్ కాదు. ఎందుకయ్యా ఇతండవాదం చేస్తున్నావు? నేను అంతకంటే ఎక్కువ. ఈ ప్రపంచంలో అన్నము రామచంద్ర అని ఆకలితో అలమటించే వాళ్ళకి అన్నం పెట్టే అన్నదాత ఆఫ్టర్ ఆల్ లేబర్ కాదు సార్. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, నేను తలుచుకుంటా నా వరకు లేబర్ చేస్తాను. నువ్వేంట్రా నన్ను చేసేది? నేను తలుచుకుంటే ఈ క్షణమే నేను నా వరకు లేకుండా చేయగలను, కానీ అలా చేయను, ఎందుకంటే నీకు నాకు తేడా అనేది ఉండదు కనుక. నాలుగు మాటలు మాట్లాడాలని పెద్ద గొప్పనే అనుకున్నావురా? ఇండియాలో ఉన్న 4020 శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలోనూ నీలాంటి బ్రోకర్ల వల్ల ప్రతి రైతు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే ఏది ఇప్పుడు? ఒక్కో రైతు నీటి సౌకర్యం లేక 2-3 లక్షలు ఖర్చు చేసి 500-800 ఫీట్ల బోర్లు వేస్తే ఆ బోర్లో నీళ్లు పడతాయన్న నమ్మకమే లేదు, ఆ వ్యవసాయం చేస్తామన్న నమ్మకం కూడా లేదు. అందుకే కదా మిషన్ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని అందించేది. కానీ కొన్ని ప్రాంతాలకే నీరు అందుతుంది సార్, మాలాంటి అన్ని ప్రాంతాలకు నీరు అందడం లేదు. అయితే నన్నేం చేయమంటు? నీలాంటి వాళ్ళు చేయాల్సింది సక్రమంగా చేస్తే ఈ దేశంలో సమస్యలు అనేవి ఉండవు, ప్రతి ఒక్కరూ కడుపు నిండా అన్నం తింటారు. ఈ రోజు వెరుగన్నం తినే రైతు సమస్యలతో పురుగుల మందు తాగుతున్నారు సార్. నీలాంటి వాళ్ళు మారాలి సార్, అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది సార్. అలాంటి వాళ్ళ స్వార్థంతో ఎంతో మంది రైతులు బలవుతున్నారు, అలా జరగకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది స్వార్థ దళారుల వలన లక్షలాది రైతు కుటుంబాలు నకిలీ విత్తనాలతో మోసపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టంగా చట్టాలను అమలు చేసినా మధ్య దళారులు అటు ప్రభుత్వాన్ని ఇటు రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. ఇండియా సరిహద్దుల్లో ఉండే జవాన్ దేశాన్ని శత్రువుల నుండి ఎలా రక్షిస్తాడో అలాగే రైతు అనేవాడు
ప్రపంచానికి అన్నం పెట్టి ఆదుకుంటున్నాడు. అలాంటి రైతును మధ్య దళారుల నుండి రక్షిద్దాం, ఈ దేశాన్ని కాపాడుకుందాం అనేదే మా ఈ ప్రయత్నం. జై జవాన్, జై కిసాన్. వెల్కమ్ టు విలేజ్ లైఫ్ సినిమా. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం తప్పక కొట్టండి.